151 ని అమలు చేయాలని కోరుతూ మున్సిపల్ కార్మికుల సంఘం ఏఐటియుసి ఆధ్వర్యంలో సోమవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు కోటి దాసు మాట్లాడుతూ 279 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 151 జీవోలో ఉన్న నిబంధనలు అన్నింటినీ అమలు చేయాలని కోరారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ నామా కనకారావుకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో శామ్యుయల్ మేరమ్మ పాల్గొన్నారు. లేదు కానీ అన్నయ్య కానీ సామాన్య కానీ కమిషనర్ గారు సర్వీస్ ప్రొవైడర్ ఎవరు, తన పేరేంటి, వాళ్ళు లేనప్పుడు వాళ్ళు ఎలా అక్కడ డబ్బులు చేస్తారు, సేవలు అలా చేస్తున్నారు. ఆ గత టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సార్ పొలిటికల్గా ఇది జరిగింది. ఇప్పుడు ఆ ప్రభుత్వమే లేదు, ఇప్పుడు సర్వీస్ ప్రొవైడర్ వాళ్ళు కాదు. పరిష్కారానికి మార్గం సుముఖంగా ఉంది. మీరు ఇచ్చిన పరిష్కారం చేయాల, అందువల్ల ఈ రోజు కమిషనర్ గారితో మాట్లాడి సమస్యలను పరిష్కరింపజేస్తారా, లేకపోతే మున్సిపల్ ఆఫీసు ముందు మా యొక్క కార్యాచరణని రూపొందించుకోవాల్సి వచ్చింది. కాబట్టి దీని అందరూ కూడా యాజమాన్యమే భరించవలసి ఉంది. దాని బాధ్యత కూడా ప్రభుత్వమే బాధ్యత, కార్మికుల బాధ్యత కాదు అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ కార్మికులకి, కార్మికుల పైన కాంట్రాక్టర్ కానటువంటి వాళ్ళు పెత్తందారులు కొంతమంది ఆ కార్మికుల మీద పెత్తందారి జును వారు ప్రదర్శిస్తూ ఉన్నారు. వారికి అత్యవసరమైన సెలవులు ఇవ్వడంలో కూడా వారు యాజమాన్య వారు నిరంతర నియంకృత ధోరణి వ్యవహరిస్తూ ఉన్నారు. మరి ఆడవాళ్ళకి వాళ్ళకి అత్యవసర సెలవులు ఇవ్వమని కూడా, పండగ సెలవులు ఇవ్వమని కూడా, 279 జీవోలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు సెలవులు ఇవ్వకుండా కార్మికులను ఇబ్బంది పెడతా ఉన్నారు. అదేవిధంగా వాళ్ళు మాట్లాడేటువంటి భాష చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ భాషను కూడా మార్చుకోమని చెప్పి గతంలో కూడా మేము చెప్పాము. గతంలో చేసినటువంటి ఏదైతే ఒప్పందాలు ఉన్నాయో, డిఎంఏ గారు ఏదైతే హామీలు ఇచ్చాడో 2018 సంవత్సరం సందర్భంలో, ఏదైతే సమ్మె సందర్భంగా తొలగింపబడినటువంటి కార్మికులు ఎంతమంది ఉంటారో వారందరినీ కూడా పనిలోకి తీసుకోమని డిఎంఏ గారు ఆర్డర్ ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి కమిషనరు మరి వారిని పనిలోకి నియమించుకోలేదు. కాబట్టి అనేకమైన పెండింగ్ సమస్యలు ఉన్నాయి. ఈ పెండింగ్ సమస్యల పరిష్కారం కొరకు ఈ మున్సిపల్ ఆఫీస్ ముందు త్వరలో మరి ఆందోళన సిద్ధమవుతా ఉన్నాం. మరి చీరాల పట్టణంలోని ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్మికులకి, అదేవిధంగా ఏఐటిసి కార్మిక వర్గానికి కూడా మీరు పూర్తి మద్దతు తెలియజేస్తారని చెప్పేసి ఎస్ఎస్సి 2019 ఫలితాల్లో శ్రీ గౌతమి నంబర్ వన్. బట్టి విధానానికి స్వస్తి పలుకుతూ కాన్సెప్చువల్ విధానానికి నాంది పలికిన శ్రీ గౌతమి ఐఐటి మెడికల్ ఫౌండేషన్ మరియు ఒలింపియా టెస్ట్లకు శిక్షణనిస్తూ నేడు ఎస్ఎస్సి ఫలితాల్లో 10కి 10 సాధించిన మా శ్రీ గౌతమి విద్యార్థులు 12 మంది, జిపిఏ 9.8 సాధించిన వారు 5 గురు, జిపిఏ 9.7 సాధించిన వారు 12 మంది, జిపిఏ 9.5 సాధించిన వారు 15 మంది, జిపిఏ 9.3 సాధించిన వారు 10 మంది, జిపిఏ 9.2 సాధించిన వారు 16 మంది, జిపిఏ 9 సాధించిన వారు 17 మంది, 9కి పైగా జిపిఏ సాధించిన వారు 87 మంది. మీ చిన్నారి బుడిబుడి నడకల బంగారు భవితకు శ్రీ గౌతమి స్మార్ట్ కిడ్స్ ఏసి నర్సరీ టు 5th క్లాస్ సిబిఎస్ఈ సిలబస్. ఎస్ఎస్సి 2019 ఫలితాలలో చీరాల సందీప్ సంచలన ఫలితాలు. హాజరైన వారు 46 మందితో 100% ఉత్తీర్ణత సాధించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్టేట్ ఫస్ట్ గ్రేడ్. 10కి 10 జిపిఏ సాధించిన వారు 4 గురు, డి పూజిత, జిఎన్వి కిరణ్మయి, పి అమృత, పి వినీల. 9.8 జిపిఏ సాధించిన వారు 6 గురు, 9.7 జిపిఏ సాధించిన వారు 3 గురు, 9.5 జిపిఏ సాధించిన వారు 2 గురు, 9.3 జిపిఏ సాధించిన వారు 2 గురు, 9.2 జిపిఏ సాధించిన వారు 4 గురు, 9 జిపిఏ సాధించిన వారు 3 గురు, ప్రతి ఇద్దరిలో 1 గురు. 9 పాయింట్లకు పైగా 24 మందితో విజయ ఢంకా ప్రోగించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. చీరాల వైద్య చరిత్రలో మరో మైలురాయి, పేద మధ్య తరగతి ప్రజలకు శుభవార్త. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చీరాల నందు టెలరేషన్ కార్డు ఉన్న వారికి ఎన్టీఆర్ వైద్య సేవ. ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా గుంటూరు, విజయవాడ, ఒంగోలు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు మన చీరాలలో శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ నందు అన్ని రకాల జబ్బులకు ఉచిత ఓపి మరియు ఉచిత ఆపరేషన్లు చేయబడును. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు.
కాలేజు ఎంబీఏ బిఎల్. 2019 ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజనం. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 24 మంది. 9.5 జీపీఏకి పైగా 53 మంది. 9 జీపీఏకి పైగా 87 మంది. 8 జీపీఏకి పైగా 147 మంది. మొత్తం అన్ని సబ్జెక్టుల్లో 553 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి విజయ గర్జన. సీనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 17 మంది. 9.5 జీపీఏకి పైగా 31 మంది. 9 జీపీఏకి పైగా 54 మంది. 8 జీపీఏకి పైగా 103 మంది. అన్ని సబ్జెక్టుల్లో 439 A1 గ్రేడ్లతో శ్రీ